కాసేపట్లో విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు 3:50 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగనున్న పవన్ నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లనున్న పవన్. గవర్నర్ అపాయింట్మెంట్ పై ఇంకా రాని స్పష్టత. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ ని కలవనున్న పవన్. ఇప్పుడే విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం కూడా చేయనివ్వడం లేదు. పవన్ ఆవేదన. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నూట 15 మంది పైగా నిన్న అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీమ్ గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీం అందరూ కూర్చోబెట్టి నిన్న దాదాపుగా మొన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బెయిల్ దాదాపు 60-70 మందికి తీసుకొచ్చారు. మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్లో పంపించారు. వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అలాగే రేపొద్దున హైకోర్టులో కూడా దాన్ని పిటిషన్ సన్కోర్టు రేపొద్దున హీరింగ్ ఉంది. అలాగే కాబట్టి నేను బయటికి ఇది ప్రత్యేకించి గొడవ అంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదనేది కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు బయటికి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేయడానికి కూడా నాకు ఈ ప్రభుత్వం నాకు ఆంక్షలు విధించింది కాబట్టి నేను బయట అందరికీ నమస్కారాలు చెప్పలేకపోతే అది వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల నేను మీరు చేసే అభివాదానికి నేను ప్రతి అభివాదం చేయలేని పరిస్థితిలో